రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతోందన్న నాలుగు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకనూరి మురళి పాలకుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలపై పెత్తనం కొనసాగిస్తున్నారని విమర్శించారు. పాలకుల దోపిడీకి చెక్ పెట్టేందుకే అన్ని వర్గాలతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను ఏకం చేస్తున్నామన్నారు లీడర్లు. హనుమకొండలో జరిగిన సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి ఆధిపత్య కులాల దోపిడీదారుల రాజకీయాలను తీసేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ఒక కలెక్టివ్ థాట్ ప్రాసెస్, ఒక కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ద్వారా ఒక ఈ దోపిడీ ఆధిపత్య కులాల నుంచి కాకుండా బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనారిటీస్ నుండి ఒక మంచి లీడర్లను తయారు చేసి ఒక మంచి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేయాలనేది ఈ పొలిటికల్ ఫ్రంట్ యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఇంత సంపద ఉన్నా కానీ ఇప్పటికీ కూడా గ్రామాలలో, బస్తీలలో పేదరికము తాండవిస్తుంది. సో కనీస బాధ్యత ప్రభుత్వాలది, ఈ ప్రభుత్వాలది, దోపిడీదారుల ప్రభుత్వాలది, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది ఒక నాణ్యమైన విద్య, ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలు, నిరుద్యోగాన్ని రూపమాపడము, ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యవసాయం చేసే పరిస్థితులు కల్పించడము, ఇవన్నీ కూడా కనీస బాధ్యత ప్రభుత్వాలది. ఇప్పుడు మిగిలిన కులాలు పరిపాలించడానికి, నాయకత్వం వహించడానికి ముందుకొస్తున్నప్పుడు ఈ మూడు ఆధిపత్య కులాలు కూడా అనుభవించిన వాళ్ళు కాబట్టి ఒక సహృదయంతో ఈ ప్రజలను కూడా సాధికారత, ఒక అధికారం దగ్గరకు రావడానికి మీరు సహకరించాలని, అదేవిధంగా ఈ 85-90% ఎవరైతే అనుకుంటున్నారో బహుజన వర్గాలు, వాళ్ళు అధికారం ఇవ్వకుండా మనమంతా ఒకటి అయితే అది సాధ్యమైన కూడా మీ అందరికీ మనవి చేస్తాం.